హాయ్ నమస్తే నేను మీ బద్రి సార్ ఎప్పుడు కూడా మనం పోటీ పరీక్షలలో సబ్జెక్ట్ కంటెంట్ చదవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటాం మంచి అంశం పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు గాని జీవితంలో ముందుకు వెళ్ళాలనేటువంటి వ్యక్తులు గాని సమాజంలో మనకంటూ ఒక గొప్ప స్థానం కోరుకోవాలనేటువంటి భావం గాని ఇవన్నీ కూడా మనం చర్చ చేసినప్పుడు చాలా ఉన్నతంగా అద్భుతంగా మనకు మంచి అనిపిస్తుంటాయి మరి ఎందరో విజయాన్ని సాధించినటువంటి ఆ వీరుల గాథలు వింటున్నప్పుడు మనందరం కూడా ఆ స్థాయిలో వెళ్ళాలని అంత గొప్పగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం మరి భగవంతుడు ఇచ్చినటువంటి మన కాల్రికలు అన్నీ కూడా ప్రశాంతంగా అద్భుతంగా పనిచేయగల సామర్థ్యం ఉండి మానసికంగా మనం బలంగా ఉండి శారీరకంగా బలంగా ఉండి అన్ని రకాలుగా భగవంతుడు మనకిచ్చిన అన్ని అంశాలు మనకు ఉపయోగపడుతున్నా కూడా సరైనటువంటి లక్ష్యానికి ఎందుకు చేరుకోలేకపోతున్నాం అంటే ఇక్కడ ఒక్కటే ఒకటి మనం కోల్పోతున్నాం ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పట్టుదల మనం సాధించాలనుకున్నటువంటి లక్ష్యం వైపు మనకు సరైనటువంటి లేదు కేవలం ప్రేరణ ఏదొక్కడో చూసాం దానిని చూడంగానే వచ్చేస్తానని కాదు దాని వెనకాల ఎంతో కఠోర శ్రమ దాగి ఉంటుంది సో ప్రాక్టీస్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అనే విషయాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో అవి చరిత్రలు చరిత్రలుగానే ఉంటాయి ఆ చరిత్రలో మనం ఒక అక్షరం కూడా కాలేకపోతున్నాం కానీ తలుచుకుంటే చరిత్రను సృష్టించకపోయినా చరిత్రలో ఒక పేజీ అయితే కాగలం అది మన చేతులను ఉంది ఉదాహరణకి ఇప్పుడు మనం పోటీ పరీక్షలలో చాలామంది అంటారు సార్ నేను చేయగలను చేస్తాను ప్రయత్నం చేస్తాను కానీ నాకు ఈ లోపం ఉంది నాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు లేదా నా ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు ఇవన్నీ కారణాలు చెప్పుకుంటూ తనలో డిమెరిట్ని వెతుకుంటుంది తప్ప ఆ డిమెరిట్ను దంచే తన దమ్మును తన దిల్లును తన మనసును ఎందుకు విస్మరిస్తాడో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఒక్కసారి చూడండి మాస్టర్ మనము గత చరిత్రలు కనుక చూసుకున్నట్లయితే ఒక విజయ గాథ చెప్తున్నాను ఈరోజు మీకు ఒక బ్రేవరీ పర్సన్ ఒక ధైర్యవంతుడు పర్సన్ తన యొక్క లక్ష్యాన్ని పొందడం కోసం అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది చూస్తుంటాం ఒక నోటిఫికేషన్ పడంగానే సార్ నాకు జాబ్ మిస్ అయింది ఇక నేను సాధించలేననేటువంటి వెళ్ళడము లేకపోతే ఉద్యోగ ప్రకటనలు లేకపోతే అక్కడితో ఆగిపోవడము లేకపోతే మనం ఎంతో ఉన్నతమైన చదువులు చదివినటువంటి మనము కూడా కొన్ని క్షణిక ఆవేశాలు నిర్ణయాలు తీసుకొని భగవంతుడు ఇచ్చిన ఈ అద్భుతమైనటువంటి జీవితంలో మనం మధ్యలో వదిలేసిపోవడం అదే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో పేపర్లలో మీడియాలలో అవి నేను ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడట్లేదు మాస్టర్ బతుకు అనేది పోరాటము సాగిస్తూనే ఉండాలి అది నిరంతర గమ్యం ఎక్కడ కూడా ఆపే హక్కు మనకి ఎవరికి లేదు అదే మీరు అంటురే సరిగా నేను చేయలేకపోతున్నాను ఐ మిస్ యూ డాడీ ఐ సారీ నెక్స్ట్ లైఫ్లో నేను నీకు పుట్టాలి ఇట్లా నెక్స్ట్ లైఫ్లో కాదు నాయన ఈ లైఫ్లో నువ్వు డాడీకి ఇవ్వగలిగిన గిఫ్ట్ ఏంటంటే నువ్వు బతికి ఉండడమే చచ్చిపోతే ఏం రాదు ఎందరో మహానుభావులు తమ జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు కాబట్టి వస్తారు ఇప్పుడు మనం బంగారం అని గొప్ప చెప్పుకుంటాం వజ్రాలని గొప్ప చెప్పుకుంటాం ఆ బంగారం ఆభరణాలు కానీ వజ్రాలు వైడూర్యాలు కానీ లేదా ఏవైతే విలువైన అంటున్నామో డైరెక్ట్ దొరుకుతాయమ్మా సార్ దొరకవు కదా వాటి కోసం మనం ఎంతగా శ్రమిస్తాం ఎక్కడో వెతికి వెతికి వాటిని మన కొట్టి ఎన్నో శుతి మెత్తని దెబ్బలు తాకితే అప్పుడు కానీ శని కాదు అలాగే జీవితంలో ఎదగాలంటే మనకు మన యొక్క పరిసర ప్రాంతాలే మనకు మంచి మంచి అంశాలు నేర్పుతాయి మనకు ఏవైతే ఉంటాయో ప్రకృతిలో ఉన్న దొరికినటువంటి ప్రతి చిన్న అంశాన్ని కూడా ఉపయోగించుకున్నప్పుడు మాత్రం వస్తాయి అలాంటి విషయాలకు వస్తే ఈరోజు మీ ముందుకు ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఒక గొప్ప వ్యక్తి ఎవరు సార్ అంటే ఇప్పుడు నా స్టోరీలో మీకు అర్థమై ఉంటుంది అనేది లాస్ట్లో చెప్తారు కానీ ఫస్ట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మరి నాకు ఆ విషయాన్ని పరిచయం చేసే ముందు ఒక వ్యక్తి పేరు మాట్లాడుకుందాం హంగేరి దేశంలో 1900 జన్మించినటువంటి హంగేరి దేశం అన్నప్పుడు దాని యొక్క రాజధాని మనకు బుడాపెస్ట్ అని గుర్తు రావాలి సో స్టేట్స్తో పాటు అంటే క్యాపిటల్ సిటీ కూడా అవసరం కంట్రీస్ అండ్ క్యాపిటల్ సిటీస్ కూడా ఉండవు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా మనకు వస్తే ఒక మోటివేషనల్ మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం ఒక ఎట్లాంటి ధైర్యంగా ముందు పోతున్నాం అనేటువంటి విషయం నేర్చుకుందాం హంగేరి అనేటువంటి దేశంలో 1910లో మనకు కారోలీ టాక్సాస్ అనేటువంటి వ్యక్తి జన్మించడం జరిగింది మరి ఆయన యొక్క గొప్పతనము పుట్టంగా ఏం తెలియలేదు ఆయన 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 17 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు హంగేరి దేశంలో ఒక సైనిక వ్యవస్థలో సాధారణ సిపాయిగా ఎన్నిక కావడం జరిగింది ఆ సాధారణ సిపాయి జీవితంతో నడుస్తున్నప్పుడు ఇతనికి ఉన్నటువంటి గొప్ప కళ ఈ కారోలీ టెక్సాస్ యొక్క గొప్ప కళ ఏం మాస్టర్ అంటే రైఫిల్ షూటింగ్ రైఫిల్
షూటింగ్ షూటింగ్ బాగా చేస్తాడు. సో ఇతను రైఫిల్ షూటింగ్ లో బాగా అద్భుతంగా రాణించి వాళ్ళ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. వాళ్ళ దేశం వైపు నుంచి పోరాటం చేస్తూ దేశం నుంచి ప్రపంచానికి పరిచయం కలుగుంటాడు. వాళ్ళ దేశానికి అప్పటి వరకు ఒక గొప్ప స్థానము అంటే రైఫిల్ షూటింగ్ లో తీసుకురావాలనే తపనతో ఉంటే ఆయన దీని ద్వారా ఎక్కడ సాధ్యం అవుతుందంటే మనడు ఒలింపిక్స్ గేమ్స్ పైన దృష్టి పెడతాడు మాస్టర్. ఒలింపిక్స్ పైన ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ లో పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మన పిలుపు పోవాలంటే ఫస్ట్ తన దేశం ప్రమోట్ చేయాలి కదా. తన దేశం ప్రమోట్ చేస్తే ప్రపంచానికి పరిచయం అవుతాడు. తన దేశం ప్రమోట్ చేయాలంటే ఇతను ఒక ఉన్నటువంటి ర్యాంక్ కేవలం సిపాయి సోల్జర్, ఈజ్ ఏ నార్మల్ సోల్జర్. ఈ సోల్జర్ ఉండి దేశంలో జరుగుతున్నటువంటి ఆ రైఫిల్ షూటింగ్ లో పాల్గొని ఆ పాల్గొన్నప్పుడు ఇక్కడ కూడా అతడు విన్నర్ అవుతాడు మాస్టర్. గోల్డ్ విన్నరే. ఎక్కడ కూడా ఆయన పోటీలో పాల్గొన్న గోల్డే తప్ప సెకండ్ ఛాన్స్ లేదు, గోల్డ్ విన్నరు. మరి ఇతను వాస్తవానికి 1936 జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ గేమ్స్లలో పాల్గొనాల్సి ఉండే అతను ఖచ్చితంగా నామినేటెడ్ అవుతానే అందరూ ఉంచారు. కానీ తెలియని ఇక్కడ ఒక చిన్న సంఘటన ఏం జరిగిందంటే మాస్టర్, ఇతని యొక్క ర్యాంకే ఇతనికి అడ్డమైంది. ఇతని యొక్క ర్యాంకే ఇతనికి అడ్డమైంది. ఏ విధంగా? ఇతను సిపాయి మాత్రమే. వాళ్ళ దేశంలో సిపాయి ర్యాంకులు కేవలం అక్కడ మట్టుకే ఉంటారు, కానీ ప్రపంచ దేశాలకు పాల్గొనాలంటే ఆఫీసర్ క్యాడర్లు మాత్రమే పాల్గొనాలనేటువంటి ఒక నిబంధనతోనే అతని యొక్క కోరిక అక్కడితో ఆగిపోయింది మాస్టర్. మరి ఒక సాధారణ వ్యక్తి అయితే ఇక నాతో ఏం చేయగలుగుతాను, ఇక నా లైఫ్ అయిపోయిందని అక్కడ చాప్టర్ క్లోజ్ చేయగలుగుతాడు. కానీ అతని యొక్క ఆలోచనను విరమించుకోలేదు. నిరంతరం అతను పోరాటం చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ రాకపోతుందా, నెక్స్ట్ ఒలింపిక్స్ రాకపోతానా అనేటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి ఆ తరుణంలో 1936 ఒలింపిక్స్ గేమ్ అయిపోయిన తర్వాత 1940 గేమ్స్ జరుగుతాయి కదా, మళ్ళీ 4 ఇయర్స్ ఒలింపిక్స్ వస్తాయి కదా, నెక్స్ట్ ఒలింపిక్స్ కల్లా నేను ఈ ప్రపంచాన్ని పరిచయం అవుతా అప్పటి వరకు అనేటువంటి దాంట్లో ప్రాక్టీస్లో ఉంటాడు మాస్టర్. కానీ మనం తలిచినది ఒకటి అయితే దైవం తలిచేది ఒకటి అన్నట్టు ఇక్కడ అతనికి తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి అవకాశము అని మనం అనుకోవచ్చా, లేదా దురదృష్టం అని మనం అనుకోవచ్చా అనేటువంటి కనుక చూస్తే 1938 ఇంటర్నల్గా ట్రైనింగ్ జరిగేటువంటి సిపాయిలకు ఇంటర్నల్గా ట్రైనింగ్ జరుగుతుంది. ఆ ఇంటర్నల్ ట్రైనింగ్లో ఒక గ్రానేడ్ అనేటువంటి గ్రానేడ్ చిన్న పిన్ ఇట్లా పెట్టేసి ఇట్లా గుంజుతుంది, బాంబు లేకుంటుంది మాస్టర్. అయితే అది లోపభూయిష్టమైనటువంటి గ్రానేడ్ ఇతను తీసుకొని పిన్ను తీసే లోపలనే పిన్ తీసి మనం దూరంగా ఇట్లా విసిరేయాలి గ్రానేడ్ని. కానీ ఇతను పిన్ను తీసే లోపలనే ఆ లోపభూయిష్టమైన గ్రానేడ్ చేతిలోనే పేలిపోతుంది. అసలు ఏం జరిగిందో తెలియదు. కొన్ని రోజుల తర్వాత తను హాస్పిటల్లో కళ్ళు తెరిచేటప్పటికీ తనకు కుడి చేయి ఈ ప్రాంతం వరకు ఎగిరిపోతుంది మాస్టర్. కుడి చేయలేదు, మొన్నటిదాకా కుడి చేతితో షూటింగ్ చేసి కుడి చేతితోనే అతను ప్రపంచాన్ని గెలవాలనుకున్నటువంటి అతని కళ మరి భగవంతుడు తీసేశాడా, లేకపోతే తనకి అంతటితో అయిపోయిందా, అక్కడే ఆగిపోవాలా? అసలు ఆయన యొక్క లక్ష్యం ఏంటిది? లక్ష్యం మనసులో ఉందా చేతిలో ఉందా? లక్ష్యం అనేది మనసులో ఉందా చేతిలో ఉందా అనేది కనుక చూస్తే మనం ఎప్పుడు కూడా మన లక్ష్యాన్ని మన మైండ్ మన మనసుతో కంట్రోల్ చేస్తాం, అంతే తప్ప కాళ్ళు చేతులతో వాటిని ఉపయోగించుకుంటాము అనే విషయాన్ని ఈయన మర్చిపోకుండా 1938 జరిగినటువంటి సంఘటన చిన్న సంఘటన అయినా కానీ అసలు పెద్ద సంఘటన. వెంటనే మనోడు ఎడమ చేతితో మొదలుపెట్టాడు, ఎడమ చేతితో షూటింగ్ చేయడం నేర్చుకున్నాడు. తను ప్రాక్టీస్ చేసి 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 1939 వితిన్ 1 ఇయర్లోనే తన ఎడమ చేతితో షూటింగ్ అద్భుతంగా చేస్తూ వాళ్ళ హంగేరీ దేశంలోని జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నప్పుడు ఇతను కూడా అక్కడికి పాల్గొనడం జరుగుతుంది. మిగతా అధికారులు వస్తారు, అక్కడ మిగతా పోటీదారులు వస్తారు. అందులో పోటీలో పాల్గొన్నప్పుడు అందరూ వచ్చేసి అడుగుతారు, ఏం టెక్సాస్ ఎలా ఉన్నావు, బాగున్నావు అంటే బాగున్నాను సార్, ఏం మరి అంటే ఎటొచ్చావు, ఏమైనా టోర్నమెంట్ జరుగుతుందో చూడడానికి వచ్చావు అంటే అతని యొక్క కాన్ఫిడెన్స్ చెప్తుంది, నేను చూడడానికి రాలేదు మాస్టర్, పోటీలో పార్టిసిపేట్ కావడానికి వచ్చాను అని చెప్పేస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఇదేమిటి, నీకు ఉన్నది ఒక్క చేయి కూడా పోయింది, చేయితో పాటు మైండ్ కూడా దొబ్బిందా అనేటువంటి అవహేళనటువంటి ఒక తక్కువ చూపుతో చూస్తారు. అయినా మన యొక్క కాన్ఫిడెన్స్ ముందు ఆ చూపులేం పనిచేయలేదు. 1939 వాళ్ళ యొక్క హంగేరీ దేశంలో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీలో మనోడు గోల్డ్ విన్నర్ అవుతాడు. అప్పుడు అందరికి అర్థమవుతుంది మనిషికి పట్టుదల ఇంపార్టెంట్,
కఠోర శ్రమ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ తన మనోధైర్యం ముందు సంకల్పం ముందు ఏ అవయవము కూడా గొప్పది కాదు అంగ వైకల్యం అనేటువంటి భావన లేదు అతను ఒక అద్భుతమైన విజయం సాధించి 1939 నుంచి వాళ్ళ దేశం తరపున నామినేట్ అయిపోయి 1940లో జరిగేటువంటి ఒలింపిక్స్ కు నామినేటెడ్ అవుతాడు ఇండియన్ ఓవర్సీ కౌన్సిల్ కి పంపిస్తారు సారీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ కి అతని యొక్క పేరును పంపిస్తారు చూడండి సార్ ఆల్రెడీ 1936 లో తన అవకాశం ఆఫీసర్ల దయ వల్ల పోయింది 1938 లో ఒక ట్రైనింగ్ లో తన కుడి చేతిని పోగొట్టుకొని ఎడమ చేతితో ప్రాక్టీస్ చేసి ఒక విన్నర్ గా దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో అయిపోయిండు ఇక 1940 లో తన కళ నెరవేరబోతుంది అనేటువంటి తరుణంలో ఈ 1940 పీరియడ్ మన అందరికీ తెలిసిందే మాస్టర్ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది మరి రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఒలింపిక్స్ గేమ్స్ రద్దయింది మరి ఒలింపిక్స్ గేమ్స్ రద్దైపోతే టోర్నమెంట్స్ అయిపోతే మరి తన లక్ష్యం పరిస్థితి ఏంటిది 1936 లో మిస్ అయిపోయిండు వాళ్ళ జాతీయ కారణాల వల్ల మరి 1940 వాళ్ళ జాతీయ సపోర్ట్ చేసి ప్రపంచాన్ని పరిచయం కావాలనుకుంటే మరి ఇప్పుడు ప్రపంచం తనని ఏం చేసింది మాస్టర్ ప్రకృతిలో జరుగుతున్నటువంటి విపరీతాలకైనా తల వంచిండా అని చూస్తే 1940 మిస్ కావచ్చని నెక్స్ట్ 1944 కోసం ఎదురు చూస్తాడు కానీ మనకు రెండో ప్రపంచ యుద్ధం 40 నుంచి 44 వరకు సాగుతూనే ఉంది అంటే రెండు ఒలింపిక్స్లు నిర్వహించలేని పరిస్థితికి వచ్చింది మరి 1936 లోంచి 1944 కి అంటే ఇక్కడ ఒక 4 ఇక్కడ 4 8 అంతకుముందు తన ప్రయత్నాలు 8 అంటే దాదాపుగా 10 సంవత్సరాల పైనే అతని యొక్క లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నారు మరి ఇప్పటి నిరుద్యోగ యువత ఒక్క నోటిఫికేషన్ మిస్ అయిపోతే ఒక్క 6 నెలలకు ఇదైపోతే ఒక్క సంవత్సరానికి ఇదైపోతే లేకపోతే ఒక నోటిఫికేషన్లో జాబ్ రాకపోతే నేను బతకలేనా ఉద్యోగం లేకపోతే నేను బతకలేనా ఇక నాకు బతకలేదా అనేటువంటి ఆత్మనిరాశంతో పోతున్నటువంటి ఆ యువత ఒక్కసారి అతని యొక్క లక్ష్యం చూడు ఎంత తీయగా ముందుకు పోతుందో ఒక్కసారి చూడు మిత్రమా 1944లో కూడా ప్రపంచ యుద్ధము కొనసాగినా కూడా తన మనసులో ఉన్నటువంటి ఆ బలమైన సంకల్పం ఏ మూలాన కూడా తగ్గకుండా ఎదురు చూశాడు 1948కి వెళ్ళాడు లండన్లో జరిగినటువంటి ఆ ఒలింపిక్స్ గేమ్లో పాల్గొన్నాడు పాల్గొంటే అక్కడ అందరూ ఊహించింది ఏం మాస్టర్ అంటే అప్పటిదాకా ప్రపంచంలో రైఫిల్ షూటింగ్ లో ఈ సంవత్సరము కాదు కదా ఈసారి ప్రతిసారి ఖచ్చితంగా అర్జెంటీనా దేశానికి చెందినటువంటి కార్లోస్ హెన్రీ డియాస్ సాయెంట్ వాలియంట్ అనేటువంటి ఒక ప్రపంచ విజేత అక్కడ ఆ రైఫిల్ షూటింగ్ లో ఉన్నాడు ఒక ప్రపంచాన్ని గెలిచినటువంటి విజేతతో ఒలింపిక్స్ లో ఎవరు పాల్గొనబోతున్నారు సార్ అంటే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ హీఈస్ నాట్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ సార్ హీస్ ఏ ఫిజికల్ అతనికి కుడి చేయి మాత్రం లేదు ఇలా తుడుచుకుందామన్నా కూడా చేయి రానటువంటి పరిస్థితి ఓన్లీ ఎడమ చేయి సార్ రైఫిల్ షూటింగ్ లో మనకు 2 హ్యాండ్స్ బాగుంటేనే బ్యాలెన్సింగ్ తో టార్గెట్ ను చేరుకోవడం కష్టం అలాంటిది ఒక్క హ్యాండ్ తో టార్గెట్ ను కొట్టాలంటే అందరు కూడా ఏమనుకుంటున్నారంటే కార్లోసే విన్నర్ అవుతారు అనుకున్నారు తప్ప ఎవరు కూడా కరోలి టెక్సాస్ వైపు హంగేరి దేశం వస్తుందని ఎవరు ఊహించలేకపోయారు కానీ కరోలి టెక్సాస్ 10 రౌండ్లలో పాల్గొని కార్లోస్ టెక్సాస్ కు 0.1 మార్క్స్ పాయింట్స్ తో ఓడించి కార్లోస్ టెక్సాస్ గోల్డ్ విన్నర్ అయ్యారు చూడండి మాస్టర్ అతని యొక్క పట్టుదల ఎంత స్ట్రాంగ్ గా ఉందని చూడండి ఒక ప్రపంచ విజేతను కూడా పక్కకు పెట్టేంత తన మనోబలాన్ని ముందు తీసుకెళ్లి మొట్టమొదటిసారిగా 1948లో గోల్డ్ విన్నర్ అయి తన హంగేరి దేశం కలగంటున్నటువంటి ఆ గోల్డ్ మెడల్ ని కానుకగిచ్చాడు తన లక్ష్యాన్ని నెరవేర్చాడు అప్పుడు ఈ విజేత అయినటువంటి వ్యక్తి కార్లోస్ ను కలిసి అడుగుతాడు నువ్వు నేర్చుకోవడానికి రాలేదు నేర్పడానికి వచ్చావు సమాజాన్ని నుంచి నేర్చుకోవడానికి రాలేదు మిత్రమా నువ్వు సమాజానికి నేర్పాలనుకున్నావు ఏం నేర్పాలనుకున్నావు అంటే ఆత్మవిశ్వాసం పట్టుదల ముందు ఎవరైనా తల వంచాల్సిందే అనేటువంటి విషయాన్ని చెప్తే అందరు కూడా ఆశ్చర్యపోతారు సో 1948లో తన కళ నెరవేరింది మరి ఆగిపోయాడా అంతటి తాగలేదు సార్ మళ్ళా 1952లో పాల్గొన్నాడు మళ్ళా సేమ్ తనకు ఆపోజిట్ గా మళ్ళా ఇతనే వచ్చాడు
అనేక రౌండ్లలో పాల్గొని ఫైనల్ స్టేజ్కి వస్తే మళ్ళా కార్లోస్ హెండ్రిక్స్ కానీ ఈసారి కూడా కార్లోస్ హెండ్రిక్స్ పైన మళ్ళా పరోలి ట్యాక్స్ వేస్తే రెండు సార్ల గోల్డ్ విన్నర్ అయి ప్రపంచంలో తొలిసారిగా వరుసగా రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ విన్నర్ అయినటువంటి వ్యక్తిగా అది కూడా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వ్యక్తిగా మరి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి కరోలి టెక్సాస్ ను మనము ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నిరుద్యోగ యువత ఒక చిన్న నోటిఫికేషన్ లో లేదా జరిగినటువంటి గత పోరాటంలో ఒక మార్క్తో మిస్ అయినో లేదా ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయో అఫ్ కోర్స్ భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు కానీ మన నిరంతర శ్రమ పోరాడాలి. అంటాడు మాస్టర్ శ్రీశ్రీ సముద్ర కిరటాలే నాకు ఆదర్శం అంటాడు. ఎందుకు మాస్టర్ పడి లేస్తున్నందు కాదు లేచి నందుక అంటే లేచి పడతా ఉంటాయి కానీ పడ్డటువంటి మళ్ళా తిరిగి లేస్తాయి ఉప్పెనే వస్తాయి. ఆ శ్రీశ్రీ మాటలను గుర్తుపెట్టుకోండి. మీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క ప్రేమను గుర్తుపెట్టుకోండి. మీరు తల్లిదండ్రుల పేరు చెప్పుకొని ఎదుగుతున్నాం కదా మీ పేరు చెప్పుకునే రోజు తల్లిదండ్రులు కల్పించాలని నేను కోరుకుంటున్నాను మాస్టర్. మరికొన్ని అంశాలు మీతో చర్చిస్తాను. ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఎప్పుడు భయపడొద్దు. ఉద్యోగం సాధించాలంటే మనోబలము మన ప్రాక్టీస్ పైన ఆధారపడి ఉంటుంది. సో ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జై హింద్. ఇట్లు మీ బద్రీ సార్.